ఏసీ బస్ కి చాలా టైం పడుతుందంట రాజమండ్రి భద్రాచలం బస్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇలా ఉంది హే గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో తో మీ ముందుకు వచ్చాను రైట్ నౌ నేను రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో అయితే ఉన్నాను ఈ రోజు అయితే మరో బస్ జర్నీ అయితే చేయబోతున్నాను ఈ రోజు మిమ్మల్ని రాజమండ్రి నుంచి విజయవాడ అయితే తీసుకెళ్లబోతున్నాను దట్టు ఏ బస్ ఎక్కుతాను ఏంటి అని ఏం డిసైడ్ అవ్వలేదు లోపల ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాను ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాక విజయవాడ సైడ్ ఏ బస్ ఉంటే ఆ బస్ ఎక్కి విజయవాడ అయితే వెళ్ళిపోతా ఆర్టీసీ కాంప్లెక్స్ కి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అన్నమాట ఒక సైడ్ ఎస్బీఐ ఏటీఎం అండ్ ఇంకొక సైడ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం ఉంటుంది అట్ సైడ్ నుంచి బస్సెస్ అయితే కాంప్లెక్స్ లోపలికి వస్తే లోపలికి వచ్చి అట్ సైడ్ అంతా ఉంటాయన్నమాట లోపలికి వెళ్ళాక లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు లోపలికి ఎంటర్ అవుతూనే మీకు ఏమేం ప్లాట్ఫామ్ మీద ఏమేం బస్సులు ఆగుతాయి అనేది డిస్ప్లే చేస్తారు అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ మీకు బస్ పాస్ కౌంటర్ అది ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీకు క్యాంటీన్ ఉంటుంది అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే మెడికల్ షాప్ అయితే ఉంటుందండి జనరిక్ మెడికల్ షాప్ లోపలికి వచ్చాక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మీకు రిజర్వేషన్ కౌంటర్ అండ్ అలాగే ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1-2 లో అయితే విజయవాడ విశాఖపట్నం వెళ్లే బస్సులు అయితే అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 22 అయితే కాకినాడ నాన్ స్టాప్ బస్సులు అన్ని ఆగుతాయి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే హైదరాబాద్ 20 అయితే అమలాపురం 4 కూడా హైదరాబాద్ 19 వచ్చి రాజోలు ప్లాట్ఫామ్ నెంబర్ 5-6 వచ్చి మచిలీపట్నం కనిగిరి తిరుపతి శ్రీశైలం 17-18 వచ్చి కాకినాడ వయా రాజానగరం 18 వచ్చి తుని ఏలేశ్వరం నర్సీపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 7 వచ్చి ఇచ్చాపురం పలాస టెక్కలి 16 వచ్చి కాకినాడ ఇక్కడ అన్ని షాపులు అవి ఉంటాయి అండ్ ఇదే కాకుండా ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా ఆపోజిట్ గా ఇంకో బిల్డింగ్ అది ఉంటుంది అటు సైడ్ అక్కడ కనిపిస్తుంది చూడండి అది ఇంకో బిల్డింగ్ అనమాట అటు సైడ్ నర్సాపురం వెళ్లే బస్సులు అన్ని కూడా ఆగుతాయి వావ్ ఇది కదా అసలైన జర్నీ రాజమండ్రి భద్రాచలం వయా దేవరపల్లి జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట కుక్కునూరు ఈ జర్నీ చేయాలండి ఇలాంటి పల్లె వెలుగు బస్సు ఫాస్ట్ బస్ అనమాట ఇది అది తిరిగిపోద్ది వెరీ సూన్ అయితే చేస్తా సో మనకి పార్సల్ కౌంటర్ కూడా కాంప్లెక్స్ లోనే ఉంటుంది కాకపోతే సెపరేట్ బిల్డింగ్ అనమాట ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది పదండి ఇంకా మనం ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మన విజయవాడ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తాం ఇప్పుడు అయితే చూసారు కదా రాజమండ్రి కాంప్లెక్స్ అయితే ఎలా ఉంటుందో ఇది అయితే ఈ బస్సు ఉంది కాకపోతే నాన్ ఏసీ బస్సు ఏసీ బస్సు ఎప్పుడు ఉందో కనుక్కుని ఫస్ట్ ఏసీ బస్ కి అయితే ప్రిఫరెన్స్ ఇద్దాం ఏసీ బస్ కి చాలా టైం పడుతుందంట అరగంటలో ఉందంట మనం అయితే ఈ బస్సు ఎక్కేద్దాం ఏమైతే అయింది బస్ అయితే ఎక్కి టికెట్ అయితే తీసుకున్నాను డిపో అయితే తుని డిపో అనమాట బస్ ఇది రాజమండ్రి టు విజయవాడ నాకు 280 రూపాయలు అయితే కాస్ట్ పడింది సో సర్వీస్ వచ్చి అల్ట్రా డీలక్స్ సర్వీస్ బస్సు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇలా ఉంది పాత బస్ అని చెప్తాను కొత్త బస్ అయితే కాదు అండ్ మేము ఇప్పుడైతే హోండా బిగ్ వింగ్ దాటినాం కాంప్లెక్స్ నుంచి బయలుదేరింది బస్సు బయలుదేరాక మేము ఫస్ట్ వెళ్ళేది కోటిపల్లి బస్ స్టాండ్కి సో రాజమండ్రిలో బస్ స్టాండ్ అంటే ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఆర్టీసీ కాంప్లెక్స్కైనా కొంతమంది రారు కానీ కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే చాలా అంటే చాలామంది వస్తారు అండ్ గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇది ఒకప్పుడు రామకృష్ణ థియేటర్ అనమాట చాలామంది ఇది ఒక ఫేవరెట్ థియేటర్ కాకపోతే ఒక 15 ఏళ్ళ నుంచి అయితే ఈ థియేటర్ ఓపెన్లో లేదు సో ఇదంతా కూడా స్టేడియం రోడ్ అంటారు స్టేడియం రోడ్లో మొత్తం అన్నీ కూడా ఈ ఆటో కన్సల్టెన్సీలు ఉంటాయి మొత్తం అన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మనకి ఎన్ని బళ్ళు కావాలంటే ఏ రకం కావాలంటే ఆ రకం తెచ్చిపెట్టేస్తారు ఆ బార్ నుంచి ఈ బార్ దాకా అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్ షాపులేనండి ఇన్ని ఆటో కన్సల్టెన్సీలు ఉన్నాయి కదా ఏది మంచిది ఎవరి దగ్గర ట్రస్టబుల్ అంటే ఇప్పుడు కనిపిస్తుంది చూడండి వీల్ జోన్ ఇది ఒక కొంచెం ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కానీ నమ్మచ్చు అనమాట అలాగని చెప్పి మిగతాటిని నమ్మలేమా అంటే అలాగని కాదు ఎంతైనా కొంచెం మనం చూసుకొని తీసుకుంటే బెటర్ కదా అండ్ సంహిత డిగ్రీ కాలేజ్ కంఫర్ట్ విషయం చూసుకుంటే అల్ట్రా డీలక్స్ కదండి పర్వాలేదు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ దాకా ఇదంతా కూడా కోటిపల్లి బస్ స్టాండ్ ఏరియా అంటారు సో ఇప్పుడైతే మనం కోటిపల్లి బస్ స్టాండ్ లోపలికి వెళ్తాం నేను చెప్పినంత అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు బస్ స్టాండ్ అయితే చిన్న బస్ స్టాండే కాకపోతే మెయిన్ బస్ స్టాండ్ అనమాట ఫుట్ఫాల్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ కన్నా కోటిపల్లి బస్ స్టాండ్కే ఎక్కువ ఉంటుంది ఇదిగోండి కోటిపల్లి బస్ స్టాండ్ కోట్పల్లి బస్ స్టాండ్ నుంచి అయితే మన బండి బయలుదేరిపోయింది ఐ మీన్ మన బస్సు అయితే బయలుదేరిపోయింది కోట్పల్లి బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే మన బస్సు ఇంకేమవుతుందో తెలుసా డైరెక్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కేస్తుంది ఆపోజిట్గానే ఉంటుంది అనమాట అండి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ సో ఇక్కడ ఒక టర్నింగ్ కొడతారు ఇలా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు సో మనం అయితే టర్నింగ్ కొట్టి స్ట్రైట్గా వెళ్తాం రోడ్గం రైల్వే బ్రిడ్జ్కి ఇది ఎంట్రీ అనమాట ఈ వాల్ ఆర్ట్ అంతా ఉంది చూడండి ఇదంతా కొత్తగా వేసిన వాల్ ఆర్ట్ అనమాట చాలా బాగా వేసారు కదా వాల్ ఆర్ట్ అసలు అండ్ ఇటు సైడ్ అయితే చూడండి లెఫ్ట్ సైడ్ ఏమంతా చూసారు కదా రోడ్కం రైల్వే బ్రిడ్జ్ సో లెఫ్ట్ సైడ్ అయితే రైల్వే పట్టాలు ఉన్నాయి కదా
మనమైతే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళిపోదాం. ఆ లెఫ్ట్ సైడ్ మీరు చూసే సరస్వతి ఘాట్ అనమాట. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వ్యూ అయితే చూడండి. ఇప్పుడు ఇదంతా ఒక సైడ్ అనమాట, ఇంకొక సైడ్ అయితే చూపిస్తాను. అటు సైడ్ ఆర్చ్ బ్రిడ్జ్, హావ్లాక్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ అయితే దిగిపోయా, బ్రిడ్జ్ దిగిపోయాక వెంటనే మనకి కొవ్వూరు అయితే వచ్చేస్తుంటాయి. సో ఇప్పుడు కొవ్వూరు వచ్చినట్టే అండి. ఇంకా ఇంచుమించు లెఫ్ట్ సైడ్ కొవ్వూరు ఉంటుంది, రైట్ సైడ్ గోదావరి ఉంటుంది. కొవ్వూరు బస్టాండ్కి అయితే అన్ని బస్సులు ఇలా వెళ్తాయి అనమాట లోపలికి. ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా లోపలికి వెళ్తే వస్తుంది. కొవ్వూరు ఊరిని అయితే దాటేస్తున్నాం ఇప్పుడు మనం. కొవ్వూరు దాటిన వెంటనే మన బస్సు అయితే హైవే క్యాచ్ చేస్తాం మనం. సో కోల్కతా చెన్నై నేషనల్ హైవేలోకి అయితే తిరుగుద్ది మన బస్సు. ఇప్పుడు వెరీ సూన్ మనం అయితే జాయిన్ అయిపోతాం. అదిగోండి మన హైవేలోకి అయితే జాయిన్ అయిపోయాం మనం. కనిపిస్తుందా? యాక్చువల్గా ఒకప్పుడు ఈ హైవే వచ్చేసి ఎట్ సైడ్ ఉండేదంటే తాడేపల్లి కూడా తణుకు రావులపాలెం రాజమండ్రి మంచి ఉండేది. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఏలూరు దాటేగా గుండుగోలు దగ్గర డైవర్షన్ తీసుకుని పేమటోలు నల్లజర్ల అనంతపల్లి గౌరీపట్నం మీదుగా ఈ కొత్త హైవేని అయితే లాంచ్ చేశారు అనమాట. ఈ హైవేలో చూస్తే రాజమండ్రి టచ్ అవుతుంది, డైరెక్ట్ దివాన్ చెరువులు అయితే కలుసుకుంటారు అనమాట. హైవే ఎక్కినట్టెక్కి మళ్ళీ హైవే నుంచి డైవర్షన్ అయితే తీసుకుని ఐ పంగిడ్లోకి అయితే వచ్చాం. ప్రస్తుతం ఈ రూట్ ఏదైతే ఉందో ఒకప్పుడు రాజమండ్రి ఏలూరు మధ్యలో మెయిన్ హైవే అనమాట. మెయిన్ హైవే అంటే స్టేట్ హైవే కింద లెక్కొచ్చేది. ఇప్పుడేమో బస్సు అయితే గౌరీపట్నాన్ని క్రాస్ చేస్తుంది. సో గౌరీపట్నం వచ్చి చాలా అంటే చాలా క్వారీలు ఉంటాయి, అండ్ అలాగే టిప్పర్ లారీలు కూడా చాలా ఫేమస్ అనమాట. ఇటు సైడ్ చూసుకుంటే మేరీమాత గుడి ఉంటుంది. మరి ఎందుకో తెలియదు ఈ రూట్లో తీసుకెళ్తున్నాడు హైవే ఉంచుకొని, మేబీ ఊర్లన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మా బస్సు దేవరపల్లిని క్రాస్ చేస్తుంది అనమాట. ఐ పంగిడి తర్వాత గౌరీపట్నం, గౌరీపట్నం తర్వాత దేవరపల్లి అయితే వచ్చింది. బస్టాండ్ అయితే క్రాస్ చేస్తూ అక్కడ ఏం ఆకలేదు. మరి మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అనమాట, ఇప్పుడే దాటుతున్నాం. దేవరపల్లి దాటాక మళ్ళీ మన బస్సు హైవేలోకి అయితే వచ్చేసింది. నల్లజర్ల ఊర్లోకి అయితే ఇప్పుడు వచ్చింది మన బస్సు. ఇక్కడ ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది, చిన్న బస్ స్టాండ్, అది లోపలికి అయితే తీసుకెళ్తాడు. అదిగోండి చిన్న బస్ స్టాండ్. అదిగోండి ఇక్కడైతే చెకింగ్కి వస్తున్నారనమాట. ఇప్పుడు పట్టుకుని వస్తున్నారు చూడండి చెకింగ్, ఇప్పుడు బస్సుకి. అద్దగోండి వచ్చేసారు. ఇంకా మనకి చెకింగ్ అనమాట, 10 నిమిషాలు అక్కడ ఆగిపోద్ది బస్సు ఇప్పుడు. సో చెకింగ్ అంతా అయిపోయింది, మనం అయితే బయలుదేరిపోయాం. లంచ్ బ్రేక్. సో నల్లజర్లో హోటల్ దగ్గర అయితే మాకు లంచ్ బ్రేక్ వచ్చింది. సో కింద దిగి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. ఎక్కే హడావిడిలో మన బస్సు ఫుల్ వ్యూ అయితే చూపించలేదు కదా. బస్ నెంబర్ అయితే ఇది AP 05Z 5193. బస్సు ఓవరాల్ లుక్ అయితే బయట నుంచి ఎలా ఉంది. ఇక్కడ బ్రేక్ వచ్చి 10 నిమిషాలు అంట. సో 10 నిమిషాల్లో ఏదైనా తినేది ఉంటే తినేసి మళ్ళీ బస్సు ఎక్కామని చెప్పారు డ్రైవర్ గారు. ఎదురుగుండా అయితే చూడండి చాయ్ బకెట్ అంట, బాగుంది. చాయ్ బిస్కెట్ అయిపోయింది, చాయ్ బకెట్ ఇప్పుడు. అండ్ అదిగోండి మన హైవే. ప్రస్తుతం మనం అయితే నల్లజర్ల ఊరు నుంచి హైవేకి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం. ఈ హోటల్ బయట కొబ్బరి బొండాలు అయితే ఉన్నాయి. సో కొబ్బరి బొండం ఒకటి కొట్టమన్నాను, 20 రూపాయలు అంట. ₹20కి కొబ్బరి బొండం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అదేనండి ఒకప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కొబ్బరి బొండం దాగి నేను వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. ఇందాక ఎక్కుతున్నప్పుడు మర్చిపోయాను అనమాట వాటర్ బాటిల్ తీసుకోవడం. లంచ్ బ్రేక్ అయితే అయిపోయింది, డ్రైవర్ గారు వచ్చారు వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ విఆర్ హిట్టింగ్ హైవే, చెన్నై కోల్కతా హైవేకి కలిసిపోతాం. అందరూ వచ్చారు, ఒక ప్యాసింజర్ గురించి వెయిటింగ్. సో గైస్ మన బస్సు క్రూజింగ్ స్పీడ్ అయితే ప్రస్తుతం ఎలా ఉంది. సో ఇది భీమడోల్ జంక్షన్ అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్ళాం అనుకోండి అటు రైల్వే స్టేషను. ఇది ఏలూరు రూటు, అటు
లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం చిన్న తిరుపతి రూట్ లోకి వెళ్తాం. చాలా పెద్ద జంక్షన్ అనే చెప్తాను భీమడోల్ అనేది. మనము ఇంకో బస్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం భీమడోల్ నుంచి బయలుదేరిపోయాం కదా. భీమడోల్ నుంచి బయలుదేరాక గుండుగోలు, గుండుగోలు తర్వాత ఏలూరు, ఏలూరు తర్వాత హనుమాన్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ తర్వాత గన్నవరం, గన్నవరం తర్వాత విజయవాడ అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు కొత్త హైవేలోంచి మన పాత హైవేలోకి అయితే వెళ్ళిపోతాం. ఐ మీన్ ఇప్పుడే గుండుగోలు దగ్గరలో ఉన్నాం, గుండుగోలు నుంచి పాత హైవేకి కనెక్ట్ అయిపోతాం. సో అటు సైడ్ రూట్ కనిపిస్తుంది కదా, అలా వెళ్తే ఏలూరు ఊర్లోకి వెళ్తాం. కాకపోతే మన బస్సు అయితే ఏలూరు బైపాస్ లోనే ఆగింది, బైపాస్ రైడర్ అనమాట. సో ఏలూరుని అయితే బైపాస్ చేసుకుని ఏలూరు దాటేసాక మళ్ళీ హైవేలో కలుస్తాం. ఏలూరు బైపాస్ని అయితే క్రాస్ చేస్తున్నాం మనం. ఒకవేళ ఊర్లోంచి వస్తే ఏలూరు ఊర్లోంచి ఇక్కడ కలుస్తాం అనమాట. మన బస్సు ఏలూరు దాటాక హైవేలోంచి మళ్ళీ డైవర్షన్ తీసుకుని హనుమాన్ జంక్షన్ లోపలికి అయితే వచ్చాం. ఇదిగోండి హనుమాన్ జంక్షన్, విజయవాడ రోడ్, హనుమాన్ జంక్షన్. కొంచెం ముందుకెళ్ళాక మనకి ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే వస్తుంది, లెఫ్ట్ లోనే ఉంటుంది. అది కొన్ని బస్సు బయటకు వస్తుంది చూడండి. ఇది అవుట్ గేటు, ఇన్ గేట్ లోపల నుంచి అటు సైడ్ ఉంటుంది కాకినాడ బస్సు. ఇదిగోండి ఇన్ గేట్. ఇలా వచ్చింది, అలా ఆగింది, వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ హనుమాన్ జంక్షన్. ఏంటి ఉషోదయ సూపర్ మార్కెట్, చాలా పెద్దగా పెట్టారు ఇక్కడ. మళ్ళీ హనుమాన్ జంక్షన్ నుంచి మన హైవేకి అయితే వచ్చేసాం. గన్నవరాన్ని అయితే క్రాస్ చేసేస్తున్నాం. గన్నవరం ఊరు, గన్నవరం ఊరు దాటాక మనకి ఎయిర్పోర్ట్ అది వస్తుంది. ఇదిగోండి విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే దాటుతున్నాం. ఈ గోడ కనిపిస్తుంది చూడండి, గోడ లోపల అంతా కూడా ఎయిర్పోర్ట్. అదిగోండి విజయవాడ ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ, విజయవాడ ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు విజయవాడ. విజయవాడ అయితే వచ్చేసాం మనం. మన బస్ అయితే ఇప్పుడు రామవరప్పాడు రింగ్ని క్రాస్ చేస్తుంది. సో రామవరప్పాడు రింగ్ అనేది కొంచెం మెయిన్ రింగ్ అనమాట. ఐ మీన్ ట్రాఫిక్ బాగా ఇక్కడ నుంచే డైవర్ట్ అయితే అవుద్ది. ఒకవేళ హైదరాబాద్కి వెళ్ళాలంటే బైపాస్ ఇక్కడ నుంచే తీసుకోవచ్చు మనం, లేదు చెన్నై వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. రామవరప్పాడు రింగ్ బస్ స్టాండ్ అనమాట ఇది. ఐ మీన్ బస్ స్టాండ్ అంటే బస్ స్టాప్ అనుకోవచ్చు, స్టాండే ఉండదు కానీ అటు సైడ్ ఇటు సైడ్ బస్సులు అవి ఆగుతాయి. అవే కాకుండా ప్రైవేట్ క్యాబ్స్ కూడా ఆగుతాయి. విజయవాడ నోవోటెల్ హోటల్. ఈ హోటల్కి అయితే ఇప్పుడు దాకా నేను వెళ్ళలేదు, వెరీ సూన్ విజిట్ చెయ్యాలి. సో ఇక్కడైతే మనం ఫ్లైఓవర్ తీసుకుంటాం. ఫ్లైఓవర్ తీసుకుంటే డైరెక్ట్ ఎక్కడ దిగుతాం అనుకుంటున్నారు, పెన్ సర్కిల్ క్రాస్ చేసిన తర్వాత దిగుతాం. మీకు పైన ఫ్లైఓవర్ కనిపిస్తుందా, ఆ ఫ్లైఓవర్ ఎక్కామంటే మనం చెన్నై రూట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కూడా చెన్నై రూట్కి వెళ్ళచ్చు. ఇప్పుడైతే మనం డైవర్షన్ తీసుకుంటాం. డైవర్షన్ తీసుకుని రైట్ టర్న్ తీసుకుని విజయవాడ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం. విజయవాడలో ఇప్పుడే ఫ్రెష్గా వర్షం కొట్టినట్టు ఉంది, ఒక కొట్టుడు మొత్తం రోడ్లన్నీ తడిసిపోయినాయి. అండ్ వెల్కమ్ టు విజయవాడ బస్ స్టాండ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 3:35 అయితే అయింది. మనం 12 అయితే ఎక్కాం. టోటల్ 3 hours 35 minutes అయితే పట్టింది రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి, ఇంక్లూడింగ్ లంచ్ బ్రేక్తో. సో ఇవన్నీ కూడా అరైవల్స్ అనమాట, డిపార్చర్స్ కాదు. వచ్చిన బస్సులన్నీ కూడా ఫస్ట్ ఇక్కడ ఆగితే ఇక్కడ ఆగి నెక్స్ట్ డిపార్చర్ సెక్షన్లోకి వెళ్తాయి. ఇదంతా అరైవల్ సెక్షన్. సో గైస్ మొత్తానికి అయితే విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేసాం. నా వెనకాల చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా బస్సెస్ ఆగుతాయి ఇక్కడ. ఇది అరైవల్ బ్లాక్, డిపార్చర్ బ్లాక్ అక్కడ ఉంటుంది. డోంట్ వరీ, విజయవాడ బస్టాండ్ గురించి కూడా నేను సూన్ ఒక బ్లాగ్ అయితే చేస్తాను. అండ్ గైస్ ఓవరాల్ జర్నీ అయితే ఓకేనే చెప్తాను. మనకి ఏసీ బస్సు దొరకలేదు, అందుకే నాన్ ఏసీ బస్సు అయితే తీసుకున్నాం. అండ్ గైస్ ఈ బ్లాగ్ అయితే ఎక్కడ తయారు చేస్తా, ఈ బ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఎంత మందికి ఇలాంటి బస్ జర్నీస్ ఇంకా కావాలో కూడా చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ విజయవాడ బస్టాండ్, ఆంధ్రప్రదేశ్.